నెల్లూరు జిల్లా సంగం బస్టాండ్ సెంటర్లో జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు పిట్టు రేణుకారెడ్డి ఆధ్వర్యంలో రైతులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి ఆనం రామనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సోమశిలను సందర్శించి ఎప్రాన్ మరమ్మతులకు నిధులు కేటాయించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రైతు బాంధవులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టును కాపాడేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం చేశారు. సోమశిలకు పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు గౌతమ్ వెంకటేశ్వర్లు, ముడి భీమేశ్వరరెడ్డి, శ్రీనివాస చౌదరి, అల్లూరు శ్రీధర్ రెడ్డి, గుమ్మలపాటి మస్తానయ్య, కోటేశ్వరరావు తదితర రైతులు పాల్గొన్నారు. ప్రమాదం పొంచి ఉండే యొక్క పరిణామాన్ని వివరించి ఆయన దృష్టికి తీసుకుపోయి ఆయన మనసులో పెట్టి దాని యొక్క పరిణామాన్ని ప్రమాదాన్ని గుర్తించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా గోమిజన జలాశయాన్ని సందర్శించాలని ఎన్నుకొని నేరుగా ఇక్కడికి రావడం, జలాశయాన్ని ఆయన కళ్ళతో దగ్గరగా చూడడం, దాని యొక్క పరిణామాన్ని ప్రమాదాన్ని గుర్తించి 144 కోట్లతో ఈ రోజు దానికి ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేసి చెప్పినప్పటికీ ఎంతైనా సరే వరదలు రాబోయే టయానికి అప్రాణ ప్రమాదాన్ని పొంచింది పూర్తిగా పనులు తీసి పనులను మొదలుపెట్టమని, వేగవంతంగా త్వరగతిని చేయమని, ఒకవేళ కాంట్రాక్టర్ ఎన్నికడు చేస్తే మేము వాళ్ళ మీద కూడా చేసుకొచ్చి గట్టిగా పండించేదని ప్రయత్నం చేస్తామని ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఈ జిల్లా పైన ఈ జిల్లా పట్ల సోమశిల జలాశయం 78 టీఎంసీల సోమశ కలిగినటువంటి ప్రాజెక్టు, ఈ రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు, దాంతోపాటు కండలేరు సోమశిల ఈ రెండు ప్రాజెక్టులు ఈ జిల్లాలో ఉండడానికి ఉభయ గోదావరి జిల్లా డెల్టాని మించిన డెల్టాగా ఇవాళ నెల్లూరు జిల్లా తయారైందంటే దీంట్లో ప్రధానమైనటువంటి పాత్రదారులు కీలక పాత్రలు అనేక దఫలుగా ఈ రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పలు దఫాలుగా సమర్థన సోమశిల సాగంలో కీలకంగా వివరించినటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ గారు. కాబట్టి ఈ జిల్లాకు వరప్రసాద్ దేవనాథైనటువంటి సోమశిల ప్రాజెక్టు ఈరోజు ఈ జిల్లాని మళ్ళా పెను ప్రమాదం నుంచి తప్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆనం రామనారాయణ గారు, రైతు పక్షాన రైతు సంక్షేమ సంఘం పక్షాన మేము కృతజ్ఞత చెప్తూ ఏదైనా ఇలాంటి కీలకమైనటువంటి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.